ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరులోని నాయి బ్రాహ్మణులకు సొంత కళ్యాణ మండపం కోసం 33 సెంట్ల స్థలాన్ని 1.5 కోటి సొంత నిధులతో కొనుగోలు చేసి ప్రొద్దుటూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి అందజేశారు. దువ్వూరు రోడ్డులోని ప్రకృతి ఎస్టేట్ లో నాయి బ్రాహ్మణ కోసం స్థలాన్ని కేటాయించడంపై నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాచమల్లను నాయి బ్రాహ్మణులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు యానదయ్య నాయి ఈ కార్యక్రమానికి హాజరై నాయి బ్రాహ్మణుల కోసం సొంత నిధులతో ఎమ్మెల్యే కళ్యాణ మండపం కోసం విరాళంగా స్థలాన్ని ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకి అఖిల భారత నాయి బ్రాహ్మణ సంఘం తరపున, రాష్ట్ర సంఘం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులందరూ ఎమ్మెల్యే గెలుపు కోసం, వైసీపీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కొత్తపల్లి కిషోర్, శ్రీనివాసులు, కర్ణ, సోముల వారిపల్లి మహేష్, మొద్దునూరు గురప్ప ఇతర సభ్యులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజులో గౌరవ ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారు, నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం తీర్చడం జరిగింది. గత చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తన సొంత నిధులతో 33 సెంట్ల స్థలం, దాదాపు 1.5 కోటి రూపాయల పైన హెచ్చించి ఈరోజు స్థలాన్ని కొని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం కట్టుకునేదానికి ఈరోజు స్థలదాతగా నిలబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం, ప్రొద్దుటూరు జిల్లా అంతా కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులు చూసాం, రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడము, లేదా ఏదో ప్రభుత్వ బంజర్ భూము ఎక్కడైనా కొంత స్థలం తీర్చేటటువంటి వ్యక్తులు కానీ తన సొంత నిధులు 1 కోటి రూపాయలు పెట్టి ఒక సామాజిక వర్గానికి ఇంత సహాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిదర్శనము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని ఏ విధంగా పేదల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన వారసుడుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరులో ఏ పేద వర్గాలకి ఏ అవసరం వచ్చినా నేనున్నాననేటువంటి ముందుకు రావడం, అదిగాక ఈ పొద్దుటూరు పట్టణంలో దాదాపు 8 నుంచి 10 వేల నాయి బ్రాహ్మణ ఓట్ల ఓటింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఈ పొద్దుటూరులో చాలా కులాలకు అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కులాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి. మరి రజిక నాయి బ్రాహ్మణ లాంటి చిన్న కులాల స్థలం కొన్ని కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు ముందుకొచ్చి ఈరోజు స్థలం ఇవ్వడమే కాదు, ఈరోజు ఇంకొకటి కూడా ఆయన మీరు కళ్యాణ మండపం నిర్మించుకునేటప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తానని తన యొక్క మనసులోని మాట చెప్పడాన్ని నిజంగా పొద్దుటూరు ప్రజలందరం కూడా మేము స్వాగతిస్తున్నాం. నేను కూడా మన నాయి బ్రాహ్మణుల తరఫున మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పి ఎలక్షన్లో ముందుకొచ్చి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగయ్యేటటువంటి నాయకులు కాదు. నిరంతరం ప్రజల పక్షాన నుండి ఇంత సహాయం చేసిన నాయి బ్రాహ్మణులకు మనం రెట్టింపు డబుల్ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన ప్రతి నాయి బ్రాహ్మణుడు సోదరుడు సోదరిమ్మని మనమే స్వచ్ఛందంగా, మనమే ప్రచార సాధకులు, మన ఓట్లే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులు వాళ్ళందరూ కూడా ఓట్లు వేపించి గౌరవ శాసనసభ్యుల్ని అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్ర పేద వర్గాల పక్షాన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా పొద్దుటూరు శాసనసభ్యులు అత్యధిక మెజార్టీతో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలుపులో నాయి బ్రాహ్మణుల పాత్ర కూడా కీలకంగా ఉంది అని
అన్నప్పుడే మనం ఆ కృతజ్ఞత నిరూపించుకునేటువంటిది. మరి ఇటువంటి శాసనసభ్యులకి ఖచ్చితంగా మేము పొద్దుట్టులో ఉన్న ప్రతి నాయబ్రాహ్మణ సోదరు సోదరి మేము అందరం కూడా అండగా ఉండి గౌరవ శాసనసభ ఎన్నికల్లో మేమే ప్రచార సాధకంగా ముందుంటామని కూడా, అదేవిధంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఈ పార్లమెంటు సభ్యులు వైఎస్ మా అవినాష్ రెడ్డి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నాయబ్రాహ్మణులు అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే నాయబ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము మర్చిపోయే పరిస్థితి లేదు. మా కత్తెరలకు గతంలో పదును పెట్టి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించడం జరిగింది తన ముఖ్యమంత్రి తన పార్టీకి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి ఈ దొంగల మీద ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ప్రజలకు పేద వర్గాలకు వ్యతిరేకంగా వచ్చే ఇలా పార్టీల అభ్యర్థులందరూ కూడా మేము కూడా కత్తెరలకు పదును పెట్టి ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణే కాదు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా తోకలు కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని ఆ దానితో సమానంగా జగన్మోహన్ రెడ్డితో సమానంగా ప్రొద్దుటూరు శాసనసభ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చేదానికి నాయబ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని